हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल दाचेस किचन एंड लास्ट लो ई रोज मनं चूडबोये रेसिपी मन चिन्नप्पुडु तिन्न ओक स्वीट ऐटम अदि तोंदरगा नेर्चुकुंदाम पदंडि इक्कड मीकु मैदा पिंडितो ओक स्वीट चूपिंचबोतुन्नानु ई स्वीट एंत मंदिकि तेलुसु दानि पेरु एंटनि नाकु कामेंट लो चेप्पंडि मीरु इप्पुडु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चेप्तानु ओक कप्पु मैदा हाफ कप्पु शुगर ओक इलाची मिक्सी पट्टुकोवालि वाटिनि हाफ कप्पु नेय्यि पैन पेट्टुकोनि गीने याड चेसुकुंदाम మెల్టయ్యాక మైదా పిండిని యాడ్ చేసుకుందాం గీ మెల్ట్ అయిపోయింది చక్కగా ఇప్పుడు మనము మైదాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చినప్పుడు మనకి ఫ్రై అయినట్టు ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలండి మనకి ఈజీగా డిమౌల్డ్ అవుతుంది నేను ఈ మౌల్డ్ ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్నానండి సెట్ ఆఫ్ 3 వచ్చింది ఇది 350 రూపాయస్ పడిందండి क्वालिटी कोड़ा चाला बागुंदी इला ग्रीज चेसुकुंटे मन की ईजीगा वच्चेस्तुंदी इला चुट्टू ग्रीज चेसुकोवाली मनकु इदी लाइट गा ब्राउन कलर रावालंडी अप्पुडु बागुंटुंदी टेस्ट नाकु इक्कड मैदा फ्राई अयिपोयिंदंडी मंची स्मेल वस्तुंदी ई टाइम लो मनमु स्टव आफ चेसुकोनी दीन्नी चल्लबर्चुकोवाली स्टव आफ चेसिन तर्वात दीन्नी कलपकुंडा वदिलेयकंडी अला वदिलेस्ते కింది సైడ్ మనకి డార్క్ బ్రౌన్ వచ్చేస్తుంది స్వీట్ అనేది ఈవెన్ గా ఉండదు చూడడానికి బాగుండదు ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 1 నిమిషం వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే pan చాలా సేపటి వరకు కూడా హీట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మైదా చల్లారే లోపు మనము షుగర్ ని బ్లెండ్ చేసుకుందాం ఇలాచితో సహా వేసుకుందాం సూపర్ ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలండి మనకి ఎక్కడ కూడా క్రిస్టల్స్ ఉండకూడదు ఆ మైదా మిక్స్ చల్లబడిన తర్వాత షుగర్ ని అందులో మిక్స్ చేసుకోవాలి మనము ఇది చల్లగైపోయిందండి కంప్లీట్ గా ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవద్దండి షుగర్ పౌడర్ ని చల్లబడిన తర్వాతనే కలుపుకోవాలి ఇది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి షుగర్ ఇలా ఒకేసారి వేయకూడదండి షుగర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ అది కలిసిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకుంటే మనకి ఈవెన్ గా మిక్స్ అయిపోతుందండి షుగర్ పౌడర్ అంతా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి మనము గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్ లోకి షిఫ్ట్ చేసుకుందాం దీన్ని ఇందులోకి పెట్టుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే మనకు స్టీల్ డబ్బా మూతలు ఉంటాయి కదండి అవైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి దీన్ని 1 ఆర్ 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అప్పుడే మనకి పీసెస్ అనేది నీట్ గా వస్తాయి ఫ్రిజ్ లోంచి తీసాక మనము సైడ్స్ ని జస్ట్ చాక్ తోని ఇలా అంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకొని రివర్స్ అనేయాలి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇది ఇలా వచ్చేస్తుంది మనం దీన్ని పీసెస్ గా కట్ చేసుకుందాం ఇప్పుడు మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోండి నేను చాలా స్మాల్ గా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను అందుకే నాకు చాలా థిన్ వచ్చింది మీరు ఇంకొంచెం థిక్ చేసుకోండి ఇవి ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకుందాం మన చైల్డ్‌హుడ్ లో మన అమ్మా నాన్నల దగ్గర ఎంతో బతిలాడి మనము 1 రూపాయి 2 రూపాయి తీసుకొని ఎంతో ఇష్టంగా కొనుక్కునే స్వీట్ ని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకున్నామో చూశారు కదండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి पक्ने बेल ऐकान एक्टिवेट द्वारा नीन लेटेस्ट अपलोड्स अभी नोटिफिकेशन रूप में वस्ताई थैंक यू